ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. సాధారణంగా ఏ దేశంలోనైనా జనాభా పెరిగితే ఆ దేశంలో పేదరికం పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మన దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటే పేదరికం కూడా పెరుగుతోందా లేక తగ్గుతోందా? ఇంతకు జనాభా పెరగడం మన దేశానికి వరమా శాపమా? ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం మనదే. సాధారణంగా జనాభా పెరిగితే ఏ దేశంలోనైనా పేదరికం పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో పేదరికం ఏ మేరకు ఉంది, జనాభా పెరుగుదల ప్రభావం పేదరికంపై ఏ మేరకు ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దాదాపు 70% మంది ప్రజలు నిరుద్యోగులా ఉండిపోవడమే కాక పేదరికం ఆకలి చావులతో సతమతమవుతున్నారు. బ్రిటిష్ వారు అనుసరించిన విధానాల వలన మన దేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో కృశించిపోయింది. 1951లో దేశంలో జననాల రేటు 1047 ఉండగా మరణాల రేటు 44% ఉంది. ఇక ప్రస్తుతం జననాల రేటు 1016.1% తగ్గగా మరణాల రేటు 6% ఉంది. మన దేశంలో ఒకప్పటితో పోల్చితే పేదరికం చాలా వరకు తగ్గింది, కానీ పూర్తి స్థాయిలో మాత్రం సమస్య పోలేదు. ఇంకా కొందరు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. సగటు మనిషి ఒకరోజుకు తీసుకునే ఆహార పదార్థాల వలన ఎంత శక్తి లభించాలో అన్ని క్యాలరీల శక్తి లభించినప్పుడు వారు పేదరికంలో ఉన్నారని ఒక నిర్వచనం ఉంది. కానీ యుఎన్ఓ నిర్వచనం ప్రకారం ఎంతైతే విద్య, వైద్యం, మంచినీటి సదుపాయాలు, ఆహార పదార్థాలు, సాంఘిక సౌకర్యాలు, సమాచార సదుపాయాలు లభించాలో అంతమేర పొందని వారు కూడా పేదరికంలో ఉన్నట్లే. ప్రస్తుతం మన దేశంలో అక్షరాస్యత 76.32% మాత్రమే ఉంది. సామాజిక భద్రత పైన మన దేశం 8.2% మాత్రమే ఖర్చు చేస్తోంది. మన దేశంలో తలసరిగా తీసుకునే ఆహార పదార్థాల ద్వారా రోజుకు 2029 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తోంది. స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు గడిచినప్పటికీ మన దేశంలో 70.3% మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. మన దేశంలో విద్య, వైద్యం తదితర రంగాల్లో ఇతర దేశాలతో పోల్చితే ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పొచ్చు. ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం ఉత్పత్తి చేసే సంతానానికి ఖర్చు ఉండదు, కానీ ఉత్పత్తి చేసిన సంతానం సంపాదించి పెడుతుందనే భావన ప్రజల్లో ప్రబలంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ భావనలో మార్పు రావాలి. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా లాంటి నమ్మకాల నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రభుత్వం జనాభా విద్యను అందించాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని వసతులు ఉన్నప్పుడే పేదరికం అనే దారిద్ర్యం నుంచి పూర్తిగా విముక్తిని పొందగలుగుతాము. ది మిత్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ అనే పుస్తకంలో దాని రచయిత మహబూద్ మందాని జనాభా వల్ల ప్రజలు పేదరికంలో లేరు, పేదరికం వల్ల జనాభా ఎక్కువగా ఉంది అని అంటారు. అంటే సాధారణంగా ఒక దేశంలో అధిక జనాభా వల్ల ప్రజలు పేదరికంలో మగ్గిపోరని, అదే సమయంలో పేదరికం వల్ల అధిక జనాభా పెరుగుతుందనేది దీని అర్థం. అంటే పేదరికంలోనే మహిళల్లో అవగాహన లోపం, ఆరోగ్య శిశు సంరక్షణ చర్యలు అందకపోవడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు కారణమవుతుంది. మితిమీరిన జనాభా కాస్త చివరకు పేదరికానికి దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ సంపద కేవలం కొంతమంది వ్యక్తుల వద్దే కేంద్రీకృతం కావడం వల్ల ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఏర్పడి పేదరికంలోని జనాభా మరింత పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారనేది గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మన దేశంలో యువ జనాభా సంఖ్య ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ప్రపంచీకరణ వల్ల ప్రపంచ దేశాలకు సాంకేతిక జనాభా అవసరం పెరుగుతుంది. మన దేశంలో 29 సంవత్సరాల సగటు వయసు ఉన్నవారు 47 కోట్ల మంది ఉన్నారు. వారు ఎక్కడైనా పనిచేయవచ్చు, మన దేశానికి నిధులు తరలించవచ్చు. కొన్ని గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఎన్ఆర్ఐ యువకులు సంవత్సరానికి 7 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి పంపుతున్నారు. అందుకే భవిష్యత్తులో జనాభా మన దేశానికి ఒక వరంగానూ మారవచ్చు. ముందుగా పేదరికం తగ్గించే అంశాన్ని మన ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తే దేశంలోని జనాభా మరొక వరంగా మారుతుందనడంలో సందేహం లేదు. మన
మన దేశంలో జనాభా నానాటికి పెరుగుతోంది. అదే సమయంలో పేదరికం మాత్రం పూర్తిగా సమసిపోవడం లేదు. దేశ ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు ఈ తరహా పరిస్థితికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.